నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఎయిమ్స్ ఢిల్లీ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి చదువుకున్నాను. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం అల్ట్రాసౌండ్ ఎలా చేస్తాము, ఎన్ని రకాల అల్ట్రాసౌండ్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం. సో అల్ట్రాసౌండ్ టూ టైప్స్ ఉంటుందన్నమాట. ఒకటి వెజైనల్ అల్ట్రాసౌండ్, ఇంకొకటి అబ్డామినల్ అల్ట్రాసౌండ్. అంటే ఒకటి పొట్టమైన నుంచి చేస్తామన్నమాట, ఒకటి వెజైనల్ రూట్ ద్వారా చేసే అల్ట్రాసౌండ్. సో రెండింటిలో ఏది బెటర్, రెండింటికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనకి యూట్రస్, ఓవరీస్ క్లియర్గా చూడాలంటే వెజైనల్ అల్ట్రాసౌండే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దీని రెజల్యూషన్ బెటర్గా ఉంటుంది అండ్ ఇది ఆ ఆర్గన్స్కి దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో వెజైనల్ స్కాన్ చేస్తే మనకి యూట్రస్ అండ్ ఓవరీస్ దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఏదైనా సిస్ట్ ఉన్నా లేకపోతే చిన్న పాలిప్స్ ఉన్నా అలాంటివి కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అదే అబ్డామినల్ అల్ట్రాసౌండ్ అంటే మనం పైనుంచి చేస్తామన్నమాట, అబ్డామిన్ మీద నుంచి చేస్తాం కాబట్టి దానికి ఆర్గన్స్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి రిజల్యూషన్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ మనకి చిన్న చిన్న ఫైండింగ్స్ తెలియడం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. సో మనం అసలు వెజైనల్ అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేస్తాం, ఏ కండిషన్స్లో చేస్తాం, నెక్స్ట్ క్వశ్చన్. సో మన వెజైనల్ అల్ట్రాసౌండ్ జనరలీ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో అంటే మనకి యూట్రస్ ఎలా ఉంది చూసుకోవడానికి, దాని సైజ్, షేప్, దాంట్లో ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే యూట్రస్లో వాపు ఉందా, అవన్నీ చూసుకోవడానికి ఒకసారి చేసుకుంటాము. నెక్స్ట్ ఓవరీస్ చూసుకోవడానికి. సో ఓవరీ సైజ్ ఏముంది, ఏమైనా సిస్ట్స్ ఉన్నాయా, ఫాలికల్స్ ఉన్నాయా, లేకపోతే పీసీఓడీ ప్రాబ్లం ఉందా, అది తెలుసుకోవడానికి చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఇండికేషన్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో చేసుకుంటాము. నెక్స్ట్ ఫాలికులర్ మానిటరింగ్, మనకి ఫాలికల్ సైజ్ మానిటర్ చేస్తున్నప్పుడు కూడా మనకి వెజైనల్ స్కానే బెటర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫాలికల్ చేంజెస్ అనేది 1 to 2 mm పర్ డే పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంత మైన్యూట్ డిఫరెన్స్ క్యాచ్ చేయాలంటే మనకి వెజైనల్ స్కానే బెటర్ ఉంటుంది అబ్డామినల్ స్కాన్ కన్నా కూడా. సో ఫాలికులర్ మానిటరింగ్లో కూడా మనకి వెజైనల్ స్కానే వాడతాము. నెక్స్ట్ ట్యూబల్ ఎవాల్యుయేషన్ కూడా మనం వెజైనల్ స్కాన్ ద్వారా చేసుకోవచ్చు. సెలైన్ సోనోగ్రఫీ అని ఒకటి ఉందన్నమాట, SSG అంటారు దాన్ని. సో ఆ ప్రొసీజర్ ద్వారా కూడా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా చూసుకోవచ్చు. కానీ దీనికన్నా మనకి HSGయే బెటర్. బట్ ఒక రఫ్ ఐడియా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనే ఒక రఫ్ ఐడియా మనకి SSG ద్వారా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇండికేషన్ ఏంటంటే IVF లో. సో IVF లో మనం ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనం దాని ఇంజెక్షన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే ఫాలికల్స్ ఎంత బాగా గ్రో అవుతున్నాయి, ఎన్ని గ్రో అవుతున్నాయి, మనం ఏమైనా డోస్ పెంచాలా తగ్గించాలా అనే దాన్ని కూడా ఈ స్కాన్ ద్వారా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ స్కాన్ కూడా మనం వెజైనల్ స్కాన్ చేస్తేనే బెటర్ అన్నమాట దాన్ అబ్డామినల్ స్కాన్. ఎందుకంటే ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేది మనకి వెజైనల్ స్కాన్లోనే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఓవరీస్, యూట్రస్ అనేవి వెజైనల్ ప్రోబ్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనకి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటే ఎగ్ నంబర్ ఎంత ఉంది కూడా క్లియర్గా మనకి వెజైనల్ స్కాన్లోనే తెలుస్తుంది. అబ్డామినల్ స్కాన్లో ఇంత క్లియర్గా మనకి తెలియడం కొంచెం కష్టం. సో ఈ ఇండికేషన్కి కూడా మనకి వెజైనల్ స్కానే బెటర్. సో మనం వెజైనల్ స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేసుకుంటామంటే ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో, IVF లో, ఫాలికులర్ మానిటరింగ్లో, ట్యూబ్ టెస్ట్ అంటే SSG చేసుకోవడంలో, లేదా యాంట్రల్ ఫాలికల్ కౌంట్ కానీ సిస్ట్లు కానీ ఉన్నాయా చూసుకోవడానికి చేసుకోవచ్చు. ఇది అస్సలు పెయిన్ఫుల్ ప్రొసీజర్ మాత్రం కాదు. సో ఇది చాలా స్టెరైల్గా చేస్తారు. మన OPD ప్రొసీజర్, ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అనమాట. సింపుల్ స్కాన్, అసలు ప్రొసీజర్ అని కూడా అనుకుంటుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ స్కాన్ అనమాట. మనకి వెజైనల్ ప్రోబ్ ఉంటుందన్నమాట స్కాన్ మెషిన్లో, దాని మీద ఒక స్టెరైల్ ప్రోబ్ కవర్ వేసి మనం స్కాన్ చేస్తామన్నమాట. సో ఈ స్కాన్ వల్ల ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అండ్ ఏ రకమైన పెయిన్ కూడా ఉండదు. అండ్ ఈ స్కాన్కి మనం యాక్చువల్లీ బ్లాడర్ ఎంప్టీ ఉండాలన్నమాట. అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసాకే ఈ స్కాన్ చేస్తాం. అదే అబ్డామినల్ స్కాన్ అయితే బ్లాడర్ ఫుల్ ఉండాలి జనరలీ. అంటే యూరిన్ పాస్ చేయకుండా హోల్డ్ చేసుకున్నప్పుడు మనం అబ్డామినల్ స్కాన్ ఇంకా క్లియర్, అబ్డామినల్ స్కాన్లో మనకి క్లియర్గా యూట్రస్ కనిపిస్తుంది. అదే ఈ స్కాన్కి మనం బ్లాడర్ ఎంప్టీ చేసుకోవాలి, అంటే యూరిన్ పాస్ చేసి ఈ స్కాన్ చేసుకోవాలన్నమాట. ఇన్ఫర్టిలిటీలో జనరలీ ఎక్కువ వెజైనల్ స్కాన్సే చేస్తామన్నమాట. ఎందుకంటే మనకి ఇంకా క్లియర్గా పిక్చర్ వస్తుంది అండ్ క్లియర్గా ఐడియా కూడా వస్తుంది ఏంటి ప్రాబ్లం అనే దానికి.
రీసెంట్గా దీంట్లో 3D స్కాన్ కూడా చాలా మనకి ఉపయోగకరమైందనమాట. 3D స్కాన్లో మనకి యూట్రస్ సైజ్ ఏంటి, షేప్ ఏంటి, దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.